చరణగమ విద్యో నిస్తులు వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తో ఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. వైకుంఠధామం నుండి వేంచేసినటువంటి శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం దర్శించాలి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా తాను అవతరించి భూలోకవాసుల్ని అందరినీ తరింపజేయటం కొరకు తాను భూలోకంలో వేంచేసినటువంటి పర్వతమే శేషాచలము. జగత్ కళ్యాణ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిత్య కళ్యాణ మహోత్సవములు శ్రీ వైఖానస ఆగమ శాస్త్రోక్త రీతిగా అర్చక స్వాములు విశ్వక్సేనారాధనతోటి పుణ్యాహవాచనములతోటి ప్రారంభిస్తూ ఉంటారు. స్వామి సేనాధ్యక్షుని యొక్క ఆరాధనతో ప్రారంభించబడే ఈ కళ్యాణ మహోత్సవము సమస్త లోకాలకి కళ్యాణాన్ని అందించటమే కాదు, మన అందరినీ కూడా స్వామి సన్నిధానానికి చేర్చే మార్గము. అలాంటి మనోహరమైన కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శించి తరించి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులం అవుదాము. వందే విఘ్న సాక్షాత్ ధ్యాతృమోత్రహిం పర భృగ్వాదవృదట్టారం సూత్రరక్త ప్రవర్తక ఛందాదత్త సులోచనం మమకరం క్షీరాద్ర కన్యాసుదాం సూత్రానంద ధమంత్ర తంత్ర విదుషాం అజ్ఞాన విచ్ఛేదరాం తం సాక్షాత్ పరమదేవద్బంధాచ్చయందం సదాం భక్తానంద గుణప్రదం విఘ్నసాం నిత్యం ప్రపద్యే భువాం నారాయణం సకమలం సకలావరేంద్ర వైహారసం మమకరం నగమాగమేంద్ర భృగ్భద్రకాశ్యప పరీచి పుకారుణేంద్ర సర్వాణహంగుళగుళ ప్రణమాభుమాద్ర భృగవరే దత్ర కశ్యప మమకైషీణాహం మధ్యే స్థిత్వాసరే కుసమయే సమదేరయంత శ్రీసాత్రసార మిగిలం విగుణోపరేంద్ర భూయా నమామి గుణే పూర్వం ప్రసన్న శ్రీ వికటశేరవ ప్రాణాయమ్య. అసదే సోదారాయణ శేషేపదేవుడాత్మస్య శివో నీలాసేదస్యోడి బ్రహ్మాండనాయకస్య శేషాదువార శ్రీ శ్రీనివాసస్వామిన దైవాహోత్సవంగౌ ఆలయశుద్ధ్యర్థం మంటపశుద్ధ్యర్థం ఉపవాసరాగ్రో స్థండన పరి పరిత్రణాది సర్వాశుద్ధ్యర్థం బీజాభారంభాంగం మంగళాపణకంభాంగం బ్రహ్మధారాధరంభాంగం మంగళ్యారాధరంభాంగం శుద్ధ్యర్థమున్నాహవాదరం గశే ఆదో నిర్విఘ్నరావధావాత్యర్థం ఆదో విషక్షణారాధరం గశే ఓం ధారాసుదప్త సుధవాడేడో ధరత్సరత్స పరమోర్దేడో అపవ్రణ్యం ప్రతిపాదిశే గుణవదత్తాగం సుధరగం సుధర్మ ఇత్తత్వోర్య ఇదమాసువాసవాసాందాసాందువాసువాసువదవాత్వదాత్వదవాపుణ్యాత్పుణ్యదవామేద్యామేద్యతవామృతామృతసాహోదాభ్రహ్మవిత్రణబుధా సూర్యసరత్మే అత్మంగుంభే జలాధేవదం వృణవాహయామే ప్రసేదభావాయత్తాంబవాయాదత్వభావాహయామే వర్ణార్భాక్షదార్భ్యాం ఉష్ణార్భ్యాం వృణార్భ ఆధ్యుగప్యామే అభ్యుగప్యామే ఆదమగప్యామే వృణార్భ గుణాభాల్వే ద్యామే దాంబలోప్యామే సోణోప్యామే సర్వదరంబం భావనం మిట్టకారో విష్ణువాదో దంగళకారో ఆ డేయ పాద్భుతాభిహత్తంభో వైరాజంతాంబిషా విష్ణోభిదా రామనాథే యావే దత్తాందో పద్మాకార మండలే ఓం భో శిక్షణ బాబాయామే ఓం బాబా సంద బాబా ఇందార బాబాయమే తత్పత్ర సూత్రవతి బాబా ఇత్ర జయ బాబాయామే విశ్వక్షణ విషక్షణార్హ సుప్రేత ప్రణ వరదా బంధు
అలవంగావరా శ్రోత్రయారాభోయ భవద్భేరగ్యాదః ఉల్లాహవాజయశే వోవాచద సువర్ణాహం గురవే కురుష్ స్వస్య ప్రోక్షణం వస్తు ప్రజాపద ప్రేదాహం ప్రేదాహం భగవాన్ ప్రజాపదే సామ్యం రణధామ్య బాబాధామ్య మాదేద స్వాడవృద్ధాధువారే సామ్యం రణధామ్య బాబాధామ్య మాదేద స్వాడవృద్ధాధువారే సామ్యంద గణధామ్య బాబా సమ్యవాదేద స్వరద్దంతవర్దాధువారే ఓం మదా దేవాంగరాయుధ విట్టవకవే పృథివ్యా సత్తావే ఇదం విట్టవజకవే త్రేదాన దేవదం సువర్ణ స్వాగం శ్రే త్రివిధావజకవే విట్ట గోప అదాభ్యహతో ధర్మాన ధారిణ విట్టో కర్మాణ వసేదో వృధాన వసదే ఇంద్రస్య దశ తద్విట్టో ప్రమం సూర్య దివే విడ కృదాదం తద్ద ప్రాదోర్వాగం సత్యమందే విట్టోర్జత్ప్రమం బదో ద్రవుడోదా ద్రవుడదస్త్రస్ ద్రవుడోదా సరదస్ ప్రేహంసత ద్రవుడోదా విరవధేమృణ ద్రవుడోదార దీర్ఘవాయు బద్దంగన్యావ సులేవ దేవా ఆశ్యవస్తు కర్మణ బుల్లాహం బౌందో భ్రమందో పుల్లాంగ బౌందో భ్రమందో పుల్లాంగ ప్రాణ పవిత్రేణ విజర్షణే ఎప్పో దాధపురాధవా పుణందమాదేవధరా పుణందమనవోధియా పుణంద విశ్వాయవ జాతవేద పవిత్రవద పవిత్రేణ పురాగమ శుక్రమ దేవదేత్యద అగ్నే కృత్వాకృత గమ్మణ ఎత్తే పవిత్ర వక్షదే అగ్నే విదమంతర బ్రహ్మదేన పురేమహే ఉపాభ్యాల్దవద పవిత్రేణ శివేణ జ బ్రహ్మమునేమహే వైశ్వదేవో వృణదే దేవ్యాగాద్ యస్సే ముఖే సర్వా విదమట్టాః తయావదందస్స సమాద్యోఢో వయగ్గస్స ఉదోర ఈడా వైశ్వర స్వర్వావ్రాద వాత ప్రాణేన క్షురవయవో దేవా వృధవే పయసామయామహే వృదావరే గేవావ్రేదాం బృహద్దశ్రవదశ్రమహే వృట్టేర్దమల్మహే అగ్నేదక్షే పుణాగమాం ఏణ దేవాపుణత ఏ రాభో దివ్యంగత తేన దివ్యాడ బ్రహ్మణ ఇదం బ్రహ్మపుణేమహే ఎప్పవమాణే రుద్దేదే షడ బ్రహ్మ తప్పైసర సుదేదుగే క్షీరగం దర్పర్ముదోదక పవమానే స్వసయరే సుదుగాదత్తుద షడ బ్రహ్మణ బ్రాహ్మణే శ్రవదహం గద ఏణ దేవా పవిత్రేణ ఆత్మానం దేదా తేన సహస్రధారేణ పవమాన్నప్పుణందవా ప్రజాపత్యం పవిత్రో సుదోర్దావహంబరణ్మయో తేన బ్రహ్మవిదోమయ పూతం బ్రహ్మపుణేమహే ఇంద్రస్వనేదే సహమాపరాధో స్వామ స్వస్యావృణస్వేచ హిమరాజా ప్రణాభిప్రణాదవా జలవేదమోర్జిం దావరాధో దత్సవ్య రావణేమహే గాదం విద్యాయ గాదం విగవదే దేవే స్వత్రత్ర స్వస్యర్మానుషేభ్య ఓర్జిందకాదవేషదం సన్నాస్త ధువదే సంచదప్రే ఓ శాంతి 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 ప్రాచ్యాంతివార్జ్యవార్జం దాం దక్షిణాయాంతి పదవార్జం దాం ప్రదేచ్ఛాద పదవార్జం దాం ఉదే చాంతి శ్యామహ ఓర్ధయ వ్రత్పదవార్జం దాం ఊర్ధ్వాయాం దేగస్వత్సర యజ్ఞపదవార్జం దాం అదోదరాదే నాగేభ్యం వార్జం దాం
వాసోత్తే ప్రజారే కుశాంశ వేదోన వేవోవాన ఎత్తమహ ప్రజలో యస్వసమే దుపదే సంజపదే వాసోత్తే రక్మయా సంజక్షుల్యాగ దవత్యా ఔషధ గరంభో యంబాద సతవసరాన వివాహ వాసోత్తే విశ్వరూపాల్యా విసల్ సకాశుదేవేదనః సువహం సువహం ಕ್ಷೇಮರ గ్రాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః. త్రయోదశ ఉపచారములతోటి విశ్వక్సేనుడు ఆరాధింపబడుతున్నాడు. దేవాసురులకు శిరోరత్నభూషుడు స్వామి యొక్క సన్నిధికి చేర్చే దివ్యపురుషుడు విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేన ఆరాధన అనంతరం పుణ్యాహవాచన పుణ్యాహే కృతే తద్ అహహ పుణ్యం భవతి. పుణ్యాహేన సర్వా క్రియా పూర్ణా పరిపూర్ణా భవంతి. ఏ కార్యక్రమమైనా పుణ్యాహం చేయటం ద్వారా సమస్తమైన కాలదోషములన్నీ కూడా తొలగిపోతాయి. శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థంచ స్వస్తి సుపుణ్యాహం కరిష్యే అని పుణ్యాహవాచనంలో మహర్షులు అందించినటువంటి పుణ్యాహవాచన ప్రయోజన వాక్యం. పుణ్యాహవాచన కార్యక్రమం అనంతరం అంకురార్పణ కార్యక్రమముతోటి సమస్త జీవుల యొక్క సమున్నతిని కాంక్షించి మహర్ష్యాదులు అంకురములు అంటే మొలక. ఏమిటా మొలక? మన హృదయంలో స్వామి భక్తి అనేటువంటి మొలకలవి. ఆ స్వామి భక్తి ఎలా ఉండాలి? తెల్లని వర్ణంతో శుద్ధ సత్వవర్ణంతో ప్రకాశిస్తూ ఉండాలి. కళ్యాణ మహోత్సవాల్లో సజ్జో అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాలు మహర్ష్యాదులు మనకి అందింపజేశారు. అందుకోసమే అంకురార్పణలో శ్వేతతండులై పద్మాక్షై శ్వేతపుష్పైశ్చ అని చెప్తూ తెల్లని పుష్పాల్ని తెల్లని బియ్యాన్ని అంకురాలకు ప్రతినిధిగా మహర్ష్యాదులు అందించారు. అందుకోసమే అంకురార్పణే హీనే కృతం కార్యం సర్వం నిష్ఫలం భవతి అని మహర్షి అంకురార్పణ లేకుండా ఈ కళ్యాణ మహోత్సవములను చేరాదు అని శాసించుకుంటూ వచ్చాడు. అందుకోసమే పుణ్యాహవాచన అనంతరం అంకురార్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చిన్నో నిధత్తాం తపసో జిహత్తాం సాక్షాత్తు మనకి శుభ పరంపరలు అందించేటటువంటి ఆదిశేషుడు ఈ కళ్యాణ మహోత్సవంలో కౌతుక స్వరూపుడై ఉంటాడు. ఈ కౌతుక పదానికి చాలా విశేషార్థం ఉన్నది ఆగమశాస్త్రంలో. ధ్రువమూర్తికి అర్చా ప్రతినిధిగా ఉండే స్వామి కౌతుకమూర్తి. ఇంకొక విశేషం, స్వామి కళ్యాణాది మహోత్సవములలో కంకణానికి స్వీకరించేబడేటువంటి ఆ కంకణానికి కూడా కౌతుకమని మరొక పేరు. ఈ అంకురార్పణ కార్యక్రమం జరగగానే కంకణధారణ ప్రారంభించబడుతూ ఉంటుంది. సజ్జో అంకురార్పణ కార్యక్రమం తర్వాత కంకణధారణ మహోత్సవం వివాహ మహోత్సవంలో విశేషమైన ఘట్టం. కంకణానికి అధిదేవత అయినటువంటి ఆదిశేషుడు అధివసించి ఉన్నటువంటి ప్రతిసరములే ఈ కంకణములు. ఆదిశేషునికి
ఆరాధన చేసిన పినప ఆ కంకణ ధారణ స్వామివారికి శ్రీదేవి భూదేవులకు అర్చక స్వామి సమర్పిస్తూ ఉంటాడు. వారికి సమర్పించటమే కాదు, తాను కూడా ఆ కంకణాన్ని ధరిస్తాడు అర్చక స్వామి. ఇది ఋషి శాసనం. అయితే ఈ కంకణాన్ని స్వామివారి యొక్క కుడి చేతికి, అమ్మవార్ల యొక్క ఎడమ చేతులకి ఈ కంకణ ధారణ చేస్తూ ఉంటాం. ఇది సంప్రదాయం. సంప్రదాయం మాత్రమే కాదు, ఋషి శాసనం కూడా. స్వామి యొక్క కుడి చేతికి కంకణాన్ని ధరింపజేసి దేవ్యోహో వామకరయోహో అని అమ్మవార్ల యొక్క ఎడమ చేతికి కంకణాన్ని ధరింపజేయాలని చెప్పి మహర్షి యొక్క వచనం. అయితే ఈ విషయం లౌకికంగా కూడా మనం పరిశీలించవలసిన ఉన్నది. ఎందుకోసమంటే అర్చామూర్తిగా ఉన్న ఆ పరమాత్మని మనం సాక్షాత్తు మానవ దేహంగానే భావిస్తూ మనలో ఒకటిగా తలుస్తూ తరిస్తూ ఉంటాం. ఏ విధంగా అయితే గోపాలకులు కృష్ణ పరమాత్మని తమతోటి స్నేహితుడిగా భావించి ఆడి ఆనందిస్తూ ఉంటారో, అర్చామూర్తిగా ఉన్న ఆ పరమాత్మని కూడా సకల జనావళి తమతోటి వాడుగానే భావిస్తూ మనకి నిత్య సన్నిహితుడుగా అనే భావనతోటి పులకిస్తూ ఉంటుంటాం. ఆ భావన కలిగించటం కొరకే స్వామి అర్చామూర్తిగా అవతరించాడు. అందుకోసమే స్వామి కుడి చేతికి కంకణధారణ చేయటం ద్వారా సకల మానవాళిలో ఉన్న పురుషతత్వానికి కుడిపక్క ఉండే హృదయ స్పందనని, అమ్మవార్లకి ఎడమ చేతికి కంకణధారణం చేయటం ద్వారా సకల మానవాళిలో స్త్రీ స్వరూపానికి ఉన్నటువంటి ఎడమ చేతి ధారణ ద్వారా వచ్చే హృదయ స్పందనని, ఈ రెండిటిని కూడా మనకి ప్రత్యక్ష అనుభూతిని కలిగింపజేయటం కొరకా అన్నట్లుగా స్వామివారు కుడి చేతికి అమ్మవార్లు, ఎడమ చేతులకి కంకణ ధారణ వహిస్తూ ఉంటారు. ఈ కంకణధారణ మహోత్సవం అనంతరం అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి విశేషమైన కార్యక్రమం. ఈ అగ్ని ప్రతిష్టాపనకే ఆఘారం అని వైఖానస భగవత్ శాస్త్రం విశేషించి చెబుతూ ఉంటుంది. ఈ ఆఘారం అగ్ని ధ్యానంతో ప్రారంభించబడి బ్రహ్మ సోముడు వీళ్ళ యొక్క ఆరాధన తర్వాత స్వామికి మనం అర్పించేటువంటి సమస్తమైనటువంటి హవిష్యులను స్వీకరించడం కొరకు సన్నద్ధుడై ఉండేటటువంటి అగ్ని స్వరూపమే ఈ అగ్ని ప్రతిష్టాపన మహోత్సవం. ఈ అగ్ని ప్రతిష్టాపన ద్వారా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఈ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో ప్రకృతి పరమాత్మల యొక్క బంధం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించాలని భావన కలిగిస్తున్నటువంటి ఘట్టం. ఎందుకోసమంటే అగ్నిముఖంగా మనం చేసినటువంటి సమస్త కార్యములు అన్నీ కూడా సాక్షాత్ భగవత్ సన్నిధానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అందుకోసమే రామాయణంలో రామ సుగ్రీవుల సఖ్యం అగ్నిపూర్వకంగానే చేయబడింది. మాట చాలు రాముడికి సుగ్రీవుడికి స్నేహానికి, కానీ అగ్నిముఖంగా చేసేటువంటి ఆ స్నేహం సమస్త దేవతల యొక్క సాక్షిగా జరుగుతున్నది అనే భావన మన సంస్కృతిలోనే కాదు, మన వైదికమైనటువంటి వాంగ్మయం కూడా నిర్దేశిస్తూ ఉన్నది. అందుకోసమే అగ్నిముఖావై దేవాహ అని అగ్ని ద్వారా సమస్త దేవతల యొక్క సాన్నిధ్యం మానవాళి పొందుతూ ఉంటుంది. అందుకోసమే స్నేహబంధానికి అనిర్వచనీయమైనటువంటి కూర్పును చేసేటువంటి కార్యమే అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం. ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం దర్శిద్దాం. స్కంద మావాహ యావే తరణం గృహీత.
అధిధర్మ గసాహ అనుధర్మ గసాధర్మ గసాహ దేవధర్మ సప్రాసావే. జీవుడు పరమాత్మతో అనుసంధానం కావటానికి వెలుగులు చూపే మార్గమే అగ్ని ప్రతిష్టాపన మార్గం. సకల మానవాళికి కూడా అగ్ని ప్రతిష్టాపన ద్వారానే వైవాహిక క్రియ చేయాలి అని మహర్ష్యాదులు మనకి కళ్యాణ మహోత్సవాన్ని అందించుకుంటూ వచ్చారు. లోకంలో మనం ఆచరించవలసిన కార్యక్రమాలు అన్నీ అర్చామూర్తిగా స్వామి తాను ఆచరింప చేసుకుంటూ మనల్ని కూడా ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఈ అగ్ని ప్రతిష్టాపన అనంతరం కన్యావీక్షణం అనేది కళ్యాణ మహోత్సవంలో ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. ఈ కళ్యాణ మహోత్సవంలో మనం ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి మంత్రాల అంతరార్థాన్ని విన్నట్లయితే జీవన మార్గం ఎలా ఉండాలో అనేది అవగతం అవుతుంది. వరుడు వధువును దర్శిస్తూ అఘోర చక్షు అపతిఘ్ని ఏధి, ఓ స్త్రీ, నన్ను చూచే సమయంలో నీవు కోపంగా చూడబాకు, ఘోరమైన చక్షువులతోటి నన్ను చూడబాకు, ప్రశాంతమైన ఆనందమయమైన ప్రేమమయమైన చూపులతో నన్ను దర్శించు అని ఆ మంత్రం సకల స్త్రీలకి భర్తను చూచే సమయంలో వారి చూపులలో ఉండవలసిన ఆనందం, ఆత్మీయత, అనురాగం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే కాదు, అపతిఘ్ని ఏధి, ఓ స్త్రీ, నీవు సౌభాగ్యవతివై వృద్ధినందుము. ముత్తైదువుతనమే స్త్రీకి సౌభాగ్యం. శివాపతిభ్యః సుమనా సువర్చాః, భర్తని చూచే సమయంలో ఆ భర్త యొక్క కార్యములు అన్నీ కూడా శుభపరంపరలు కలిగే విధంగా ఉండాలి అని భావన చెయ్యి. సుమనాః సువర్చాః, నువ్వు మంచి మనసుతో ఉన్నట్లయితే మంచి శారీరకమైన తేజస్సు వస్తుంది. అలాగే జీవసూహు, వంశవృద్ధికరమైనటువంటి సంతానాన్ని అనుగ్రహించేదానివిగా కావలసినది. దేవకామా, సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనం పొందాలనేటువంటి ఆకాంక్ష కలిగి ఉండాలట. అందుకోసం వధువుని చూచే సమయంలో వరుడు ప్రార్థిస్తున్న మంత్రముల యొక్క అంతరార్థం ఇది. శ్యోనా, ఈ విధంగా ఉండి ప్రశస్తాభవ, నువ్వు అందరిలో కూడా చాలా మంచిది అని పేరు తెచ్చుకో. శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే, నా బంధువర్గానికి నా పాడీ పంటలకి నీవు ఆధారమై దాంపత్య ధర్మాన్ని వెలుగులోకి తేవలసింది అని ప్రార్థిస్తూ ఉంటాడు ఈ కన్యావీక్షణ సమయంలో వైదిక సాంప్రదాయంలో ఉన్నటువంటి వరుడు. ఈ కన్యావీక్షణ తర్వాత కళ్యాణ మహోత్సవంలో మరొక విశేష ఘట్టం మధుపర్కం. కన్యని వరుడు ప్రార్థించినట్లుగానే వరుణ్ణి సాక్షాత్ నారాయణ స్వరూపుడుగా భావిస్తూ పలికేటువంటి మంత్రములు ఈ మధుపర్కంలో జరుగుతుంటాయి. ఆ మంత్రాల్ని మనం సాక్షాత్తుగా స్వామి కళ్యాణ మహోత్సవంలో నిత్యం వింటూ ఉంటుంటాం. ఈ మధుపర్క సమయంలో వరుడికి తేనె, నెయ్యి, పాలు, పెరుగు ఈ నాలుగు ద్రవ్యాల మిశ్రమాన్ని మధుపర్కం అంటాం. వైకుంఠాక్
పదవక్రమాద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్నార్థం చదురలక్న ప్రమాణాభే దివ్య వైదిక విధానార్హ నానా శాస్త్రాక్త మార్గార్హ వేదోక్త మార్గార్హ విష్ణువక్త ప్రకారార్హ పరేదక్త ప్రకారార్హ యమాధ్య కన్యాదవళ ప్రాప్త్యర్థం కన్యాదానంగారయర్షే అస్సేవదాజనారాయణస్య అణేవవాడ బ్రహ్మాండ నాయకస్య అణందవళ్ళాడగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగతాంగ్ర కోణసూర్య ప్రకాశస్య శ్రీమద వైకుండనాయకస్య శ్రీమద్ైఘార్ధాగమాక్త ప్రకారేణ ఆంగీర్ణ భారత భారద్వాయ త్రయాఢ ప్రవణ భారద్వా గోత్రోద్భవస్య పంచమద వేదాన ప్రవర్తమానస్య పరత్వస్వావదానస్య మద ప్రవాదదేవస్య శ్రీమహట్టో పరబ్రహ్మణోనత్రే ఆంగీర్ణ భారత భారద్వాయ త్రయాఢ ప్రవణంద భారద్వా గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రది సుగీమానస్య త్రికణాత్మకస్య ఉడత్ర గమణాప్యాదివద ఉత్తస్వదవదస్య బహువద సంగ్రహావదారస్య శ్రీమహట్టో పరమాదిదేవధర్మణ పౌత్రాయ ఆంగీర్ణ భరత్వత్ భారద్వాయ త్రాణ ప్రవణంద భరద్వా గోత్రోద్భవస్య సంసవదార వాదానందస్య శ్రీమహట్టో ఆధిరారమణ పుత్రాయ ఆంగీర్ణ భరత్వత్ భారద్వాయ త్రాణ ప్రవణంద భరద్వా గోత్రోద్భవాయ భక్తలాగ పరిపాలనాయ క్రీడకాల గజోర దివ్యావళ ఉదాయ ప్రబల భరదాయ కౌసవాలంగరాయ దివీతాంబరాయ దివమోల్లోక శోభిదాయ ద్విజావతారాయ స్వర్ణ గణవారణారూఢాయ అచందాదేతవుల స్వభావరాగణ ధ్వజోవరత్రాగరాయ అఖిలధాకాధ్యాయనో అఖిలలోక మైత్రగాత్రాయ శ్రవణ నక్షత్ర మకరనాథోధ్యాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గసామాదవణ సకల వేదాధ్యాయరే భార్గవోత్సవ ఆప్లవాల వంజాడయ ప్రవాణ భార్గవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీమహావుట్టో స్రతాంగల కేజూర పాదారవిందాం శ్రీమహావుట్టో పక్షస్థల నిపాదరే అతి సౌందర్యవధే అనదుగుణాత్గా శవలాంగే ఉత్తరే నక్షత్రే కన్యారోహో జాతాం అయోనిజాం బృహత్ సంకల్పదలయాం ఇమాం శ్రీధవీనాం నేమ్ మాంగళ్యాం ప్రణీమహే దాస్యావే యుగ్గసామాదరవణ సకల వేదాధ్యాయరే కాశ్వసానిద్రత్రాణ ప్రవరాణవద కాశవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో స్రత్రాంగదకేయూర పాదారవింద శ్రీ మహావిట్టో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే అనందగుణాత్గా ఏమో శ్యామలాంగే రవదే నక్షత్రే మినరాసూజాతాయాం అయోనిజాం కశ్యప ప్రజాపతే సంకల్పదలయాం ఇమాం భూదేభ్యనాం నే ఇమాం కళ్యాం మణిమహే దాస్యావే కన్యాంకణ మల్లాఘాపరోధ దాస్యాభ్యం బ్రహ్మలోకే కళ్యాణ సర్వదేవతా ఇమాం కళ్యాం రహస్యావే ప్రీడాది కపలాపదే అన్నాధారోత్త సోత్రాద మహాంతోరగన్నంత ప్రజాపదశ్రయామ్యద పుష్కయోరదద సమో కామస్వృత్తివానంద తస్యాడ్డే వాజయగమ మోద ప్రమోదానంద పుష్కయోర్నికత సమ శృత్వ కామస్య తృప్త్యాలే దక్షిణానాం ప్రదగ్రహే అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుని యొక్క గోత్రమే భారద్వాజ గోత్రం. ఆదినారాయణుడుగా ఆ స్వామి యొక్క గోత్రత్రయాన్ని తెలియజేసుకుంటూ వచ్చారు. భృగువు యొక్క సంకల్ప తనయ శ్రీదేవి, అందుకోసమే ఆమెని భార్గవి అని అన్నాం. కశ్యప ప్రజాపతి యొక్క వంశంలో గోత్రంలో చేరినది భూదేవి, అందుకోసమే ఆమెని కశ్యప గోత్రోద్భవీగా వింటూ ఉంటాం. ఇలాగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర నామాల్ని వినటం ద్వారా మన వంశవృద్ధి జరుగుతుంది అనే ఈ కళ్యాణ మహోత్సవంలో గోత్రనామ శ్రవణం జరుగుతూ ఉంటుంది. కన్యాదాన మహోత్సవంలో విశేష ఘట్టం మాంగళ్యధారణ. మాంగళ్యము అంటే మాంగళ్య స్వరూపిణి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే. మాంగళ్యధారణ చేసే సమయంలో మొదటగా మాంగళ్య పూజ చేయాలి. ఆ మాంగళ్యములకు అధిదేవత ఎవరంటే సాక్షాత్ లక్ష్మీదేవి.
శ్రీ జాతశ్రీయ ఆనిర్యాయ అని అర్చక స్వాములు ఆ మాంగల్యములపై లక్ష్మీదేవి యొక్క ఆవాహన చేసి ఆమెకు ఉపచార సమర్పణ చేసి అనంతరం ఆ మాంగల్యాలని స్వామివారికి చేతికి తాకించి ఆ స్వామివారికి ప్రతినిధిగా వెళ్ళి అర్చక స్వాములు అమ్మవార్లకి ఈ మాంగల్య సమర్పణ చేస్తుంటారు. ఈ కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్పంలో దేశము కాలము ఈ వివాహ ఘట్టం ద్వారా వచ్చే ప్రయోజనం ఈ మూడు అంశాలు మనం వింటుంటాం. అయితే ఈ మహాసంకల్పంలో మనం తెలుసుకోవలసిన ఒక అంతరార్థం ఉన్నది. ఒక గృహస్థు తన కన్యని వరుణికి అర్పించి కన్యాదానం చేయటం మాత్రమే కాకుండా ఈ అశేష భక్త జనం అమ్మవార్ల తరఫున ఉండి స్వామివార్లకి ఈ కన్యాదాన మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శిస్తున్నటువంటి సమస్త భక్త కోటి కూడా ఈ కన్యాదాన ఫలాన్ని పొందుతూ ఉన్నారు. ఏమిటి ఈ కన్యాదాన ఫలం అంటే, దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం అని ఈ కళ్యాణ మహోత్సవం యొక్క విశేష ఫలితాన్ని తెలియజేస్తుంటే, ఏమిటా విశేష ఫలితం? ఈ కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం చేయటం ద్వారా తిలైహి సూర్యమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసాని ఏకేక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సమ్మిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం అని చెబుతూ సూర్యమండల పర్యంతం ఒక నువ్వు గింజ ఒక పెద్ద రాశి చేస్తే 1000 సంవత్సరాలకి ఒక గింజ తీసివేస్తుంటే 1000000 సంవత్సరాలకి ఆ రాశి పూర్తి అవుతుందో అంతకాలం శ్రీహరిలోకంలో నివాసం ఉండటం కొరకు. అలాగే యవలని చంద్రమండల పర్యంతం ఒక రాశి చేసి 1000000 సంవత్సరానికి యవ గింజని పక్కకి తీస్తే 1000000 సంవత్సరాలకి అది పూర్తి అవుతుందో అంతకాలం ఆదిత్యలోకంలో ఉండటం కొరకు. గంగ ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల్ని సప్తర్షి మండల పర్యంతం పెద్ద రాశి చేసి 1000000 సంవత్సరాలకి ఒక ఇసుక రేణువు పక్కకు తీస్తే ఎంతకాలమైతే ఉందో అంతకాలం బ్రహ్మలోకంలో నివాసం ఉండటం కొరకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని మేము చేస్తూ ఉన్నామని చెప్తూ మహాసంకల్పంలో విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి మహర్షులు అందిస్తూ వచ్చారన్నమాట. అదిగో దేవదేవుడు దివ్యమైనటువంటి జగన్మంగళకారకములైన మాంగళ్యములను శ్రీదేవి భూదేవి స్వామివారి యొక్క కరస్పర్శతో ఆ అర్చక స్వామి ద్వారా శ్రీదేవి భూదేవుల యొక్క మాంగళ్యధారణ మహోత్సవం నిత్య కళ్యాణ మహోత్సవంలో ఒక భాగం. ఈ మాంగళ్యధారణ తర్వాత లాజహోమం అనే ఒక కార్యక్రమం, చాలా విశేషమైన కార్యక్రమం. వరుడు అగ్నిని నిత్యం ఆరాధన చేసేటువంటి ఆ ప్రక్రియకు వైదిక పరిభాషలో నిత్యోపాస అని చెప్పబడుతూ ఉంటుంది. గృహస్థు అయిన తర్వాత నిత్యోపాసన చేసేటువంటి అధికారం వస్తుంది. ఆ అధికారంలో తాను ఏమాత్రమేనా అగ్ని కార్యం చేయలేని సమయంలో తన భార్యయే ఆ అగ్ని కార్యం చేయవలసి వస్తుంది. దానికి నాందిగానే వైవాహిక ఘట్టంలో లాజహోమం ఒక ఘట్టం, విశేషమైన ఘట్టం. పత్ని అనే పదానికి ఒక విశేషమైన అర్థం ఉంది. పత్యున్నో యజ్ఞ సంయోగే, ఏ స్త్రీకి తన భర్తతో పాటు అగ్ని కార్యం చేయటానికి అధికారం వస్తుందో ఆ స్త్రీనే పత్ని అంటాం. లోకంలో ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి భార్య కనుక ధర్మపత్ని అనేటువంటి వ్యవహరించటం లోక వ్యవహారంలో వచ్చింది. లాజహోమంతో తన భర్త యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అగ్నిని ధ్యానం చేస్తుంది, అగ్నిని ఉపాసన చేస్తుంది ధర్మపత్ని. ఇమాన్ లాజాన్ నిర్వపామి అని చెప్తూ దీర్ఘాయురస్తు మే పతి, నా భర్త దీర్ఘ ఆయుష్ కలవాడుగా ఉండాలి. ఏదంతాం జ్ఞాతయో మమ, నా భర్త మాత్రమే కాదు నా సమస్తమైనటువంటి బంధుకోటి కూడా అభివృద్ధిని సాధించాలి. విశ్వావతత్వయ వయంధారా వదన్యా ఇవ అని చెప్తూ ఏ విధంగా అయితే వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు
సమస్త ప్రాణికోటిని ఆనందపరచడం అభివృద్ధిపరచడం చేస్తుందో ఆ విధంగానే నేను చేస్తున్నటువంటి అగ్ని కార్యం ద్వారా సమస్తమైనటువంటి పశుపక్ష్యాదులు బంధువర్గం ఆనందాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తుంది. అలా ఆకాంక్షిస్తూనే నేను చేస్తున్న ఈ అగ్ని కార్యం ద్వారా సమస్త శత్రువులు కూడా వినాశనాన్ని పొందాలి అని ప్రార్థిస్తుంది ఆ ధర్మపత్ని. లాజహోమంలో ఎందుకోసం అప్పాలు స్వామికి నివేదన చేస్తుంటామంటే మధురమైనటువంటి పదార్థాలు స్వామికి సమర్పణ చేయటం ద్వారా ఈ ఆనందమైనటువంటి ఈ సమయం మిక్కుటమైన ఆనందప్రదం కావాలని ఆకాంక్షించటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పాలు అగ్నిహోత్రంలో సమర్పణ చేసిన తర్వాత పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం మనకు ప్రారంభమవుతూ ఉంటుంది. సమస్తమైనటువంటి హోమము పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని అందించాలి అని ఆకాంక్షిస్తూ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసేటువంటి కార్యక్రమమే పూర్ణాహుతి కార్యక్రమం. ఓ సడగవాడే దేవే దేవ
ఇమామి అగ్న ఇష్టకా ధేనవః స్వంచేకా చ శతం చ సహస్రం చ ఆయుతం చ నియుతం చ ప్రీతం చ అద్భుతం చ నిర్భుతం చ సముద్రశ్చ మధ్యం చ అంతశ్చ పరార్ధశ్చ ఇమామి అగ్న ఇష్టకా ధేనవః సంతు అని అంతహోమంలో అగ్నిని ప్రార్థిస్తూ ఉంటాం. పూర్ణాహుతి సమయంలో భస్మాన్ని స్వీకరించే సమయంలో అర్చక స్వామి ఈ విధంగా అంటుంటారు. భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతి. మేము ఈ స్వీకరించినటువంటి ఈ భస్మం మాకు నిరంతరం సర్వయజ్ఞములు చేసిన ఫలాన్ని అందించుగాక, అగ్ని వాయువు మాకు అనంతమైన ఐశ్వర్యాన్ని అందించుగాక అని చెప్తూ తిలకధారణ కార్యక్రమం తర్వాత వారణమాయిరం అనేటువంటి విశేషమైన కార్యక్రమం ఈ తిరుమల క్షేత్రంలో మనం ప్రత్యేకించి దర్శిస్తూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మ 1000 ఏనుగులతో వచ్చి గోదాదేవిని స్వీకరించి పరిణయం చేసుకునేటువంటి ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఉండేటువంటి విశేష ఘట్టం అది. తదుపరి మాలా పరివర్తనం. స్వామి అనుగ్రహించిన సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సంపదల్ని మనం స్వామి అనుగ్రహంగా స్వీకరించి మళ్ళా స్వామికి సమర్పణ చేయటమే మాలా పరివర్తనలో అంతరార్థం. స్వామివారి యొక్క మాలా పరివర్తన కార్యక్రమం జరిగిన తర్వాత అమ్మవార్లు ఇద్దరు కూడా స్వామివారి పక్కన చేరి ఆనంద డోలికల్లో తొలతూగుతూ ఉంటారు. అలా జీవుడు పరమాత్మని చేరటమే స్వామి అనుగ్రహపూర్వకమైన ఆ అక్షతారోపణ కళ్యాణ ఘట్టం. తలంబ్రాలు అని అంటుంటాం మనం. ఈ అక్షతలు బియ్యము పసుపు రెండు కలుస్తాయి. ఆ బియ్యాన్ని పసుపుని విడదీయటం ఏ విధంగా సాధ్యం కాదో అలాగే పరమాత్మ యొక్క ఆ తల్లి జగన్మాత యొక్క బంధం కూడా అలాంటి బంధమే తెలియజేస్తున్నటువంటి ఘట్టం. ఎవరైతే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దర్శిస్తారో, ఎవరైతే ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో వారందరి కూడా సమస్తమైన సంపదలతోటి సమృద్ధితోటి తమ పుత్ర పౌత్రులతోటి ఆనందంతో తొలతూగుతారు. యజమానః ఇష్టాన్ కామాన్ అవాప్య విష్ణు సాయుజ్ఞం అవాప్నోతి. దర్శించేటువంటి ప్రతి దేవి తన సమస్తమైన కోరికల్ని అందుకొని అనంతరం విష్ణు సన్నిధిని చేరుతాడు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు. పేరు కళా జవరా
కూతురు పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు కూతురు